అబ్రహాము విశ్వాసం ఎందుకు అబ్రహాము గారి గురించి మనం నేర్చుకుంటున్నామంటే, అబ్రహాం గారు మొదట్లో భక్తి లేనివాడైన విగ్రహారాధికుడైన కల్దీల దేశంలో ఊరనే ఊరిలో ఉన్నవాడైన ఆయన కనానుకి ఎలా వచ్చాడు, కనానులో ఎలా ఆశీర్వదింపబడ్డాడు, ఆశీర్వాదం తరతరాలుగా ఇప్పటికీ విశ్వాసంలోకి వచ్చిన వారికి తండ్రి ఎలా అవుతున్నాడైనా, ఏంటి ఆయన జీవితంలో గొప్ప మార్పు అని మనం ఆలోచించగలిగితే, విశ్వాసం అనేది అబ్రహాం గారి జీవితంలో ప్రత్యేకంగా మూడు దశల్లో కనబడుతుంది. మనం ఆశీర్వాదం కావాలి, లేదా మనకు దీవెన కావాలి, లేదా మన దేవుడు కృప చూపి దీవించాలి అని మనం కోరుకుంటుంటే ఏ విషయంలో కోరుకుంటున్నాం మనం? ఏ విషయంలో మనకు విశ్వాసం ఉంది? అది స్పష్టత లేకుండా ఉంటుంది మన భక్తి జీవితాలకి. కానీ అబ్రహాం గారిని కూడా దేవుడు పిలిచారు. పిలిచిన తర్వాత ఆయన ఏ విషయాల్లో దీవించబడ్డాడు, అబ్రహాం గారు విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, దేని విషయంలో ఆయన విశ్వసించారు, ఏ కోణంలో దేవుని పట్టుకున్నారైనా అది మనకు అర్థమవుతుంది. ఈరోజు నమ్మామంటే నమ్మాం, వచ్చామంటే వచ్చాం, నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి. స్పష్టత లేకుండా ఇలానే ఉంటే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటాం. మరణించే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం తప్ప మన జీవితాల్లో దేవుణ్ణి హత్తుకుని జీవించే స్థితికి చేరలేం. అబ్రహాం పేరు చెబితే దేవుడని యెహోవా గుర్తొస్తారు. ఎందుకంటే అబ్రహాము అని పేరు పెట్టింది ఆయన, అబ్రహామును దీవించింది ఆయన, సంతానం ఇచ్చింది ఆయన, ఆయుష్కాలాన్ని పెంచింది ఆయన, అన్ని విషయాల్లో ఆదరించింది ఆయన. మన పేరు చెప్తే ఎవరు గుర్తొస్తారు? మన పేరు చెప్తే దేవుడు గుర్తొస్తారా? ఎందుకు దేవుడు గుర్తు రావట్లేదు? మనల్ని చూసినా మన పేరు చెప్పినంటే దేవుడు మన జీవితాల్లో ఏం చేశారో ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ఎందుకు మనల్ని చూసినా మార్పు రావట్లేదు ఎవరికి అంటే, మన జీవితాలను చూస్తే దేవుడు మనల్ని ఏ విషయంలో దీవించాడో ఎవరికి అర్థం కావట్లేదు. అంత కన్ఫ్యూజ్ చేస్తూ బ్రతుకుతున్నాం అన్నమాట మనం బ్రతుకుల్లో. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అబ్రహాం గారి స్థితి ఏంటి? ఒకప్పుడు విగ్రహారాధికుడు, ఊరు కానీ ఊరిలో ఊరు ప్రాంతంలో నివసించినవాడు. దేవునికి పక్షపాతం లేదు. మనం ఇండియాలో ఉన్నాం, చిన్న మారుమూల పల్లెటూరిది ఇక్కడ ఉన్నాం, అయినా సరే అని మనల్ని గుర్తిస్తారు. ఎందుకంటే యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంది అంతటా సంచారము చేయించున్నదని రాయించాడు ఆయన. అంతేకాదు, నీతిగా ఏ జనాంగంలో ఉండి మనం నడుచుకున్నా సరే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆయన పిలుచుకుంటాడు, ఏర్పరచుకుంటారు, ఆయన కోరుకుంటాడు. దేవునికి పక్షపాతం లేదు. అపోస్తలుల కార్యములు పదవ అధ్యాయము 34 వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ, చూడండి ఈ పదాన్ని 35 వచనం, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాళ్ళని ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనంలో దేవుడు అనే ఈ పదానికి భయపడి ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వాళ్ళందరినీ ఆయన చెంతకు ఆకర్షించుకుంటూ ఉంటారన్నమాట. నువ్వు హైందవుడువా, ముస్లిమా, నువ్వు వేరే ఏదైనా కావచ్చు. ఒకప్పుడు నేను కూడా క్రిస్టియన్ కాదు. మనం ఏ స్థితిలోనే ఉండొచ్చు, కానీ దేవుడు అనే పదానికి రెస్పెక్ట్ ఇస్తూ భయంతో భక్తితో మన ప్రవర్తనలో నీతి కలిగి ఉంటే తప్పక ఆయన ఆకర్షిస్తారు. విడిచిపెట్టరాయినా. కొర్నేలి అనే అన్యజాతీయుణ్ణి దేవుడు ఏర్పరచుకుంటున్న సందర్భం ఇది. అబ్రహాం గారు కూడా అన్యజనుడై ఉండగా దేవుడు ఏర్పరచుకున్నారు. ఏ విధంగా? నెహెమ్యా గ్రంథం 9 అధ్యాయము
ఏడవ వచనం, దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అబ్రాహామును పిలిపించాడు. అబ్రహామును పిలిచాడు, అబ్రాహామును రమ్మన్నాడు, అబ్రహామును పేరెట్టాడు ఆయన. అబ్రహాము అను పేరు పెట్టినవాడు నీవే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడు అని ఎరిగాడు. మనం ఏ స్థితిలో ఉండనివ్వండి, నమ్మకమైన మనసు ఉంటే చాలు ఆయన ఆకర్షించుకుంటారు. చాలామంది బయట ఉన్న వాళ్ళు ఏమంటుంటారంటే, దేవుడు నమ్ముకోండి అన్నాం అనుకోండి, నేను నమ్ముకోకపోయినా పర్వాలేదు అంటారు. నమ్ముకోకపోయినా పర్వాలేదు కాదు, నువ్వు కరెక్ట్గా లోకంలో ఉంటే నువ్వు దేవుళ్ళు అనుకోవద్దు. అంటే లోకంలో కూడా కరెక్ట్గా లేరన్నమాట వీళ్ళు. మనం ఏమనుకుంటాం, మా ఇంట్లో మా బిడ్డలు అలాంటి వారు కాదండి, మా భర్త అలాంటి వారు కాదండి, లోకంలో చాలా నీతిమంతుడండి, చాలా మంచి మనసు అండి, చాలానండి అయ్యి బాబోయ్ అంటామండి మనం. అలా అయితే మీకంటే ముందే వాళ్ళని దేవుళ్ళకి ఆకర్షించుకుంటాడు ఆయన. ఎక్కడో తప్పిదం జరిగింది, ఎక్కడో పాపం సంక్రమించింది, నమ్మకమైన మనస్సు లేదు. అబ్రహామును ఎందుకు కోరుకున్నాడైనా? అబ్రహాము తండ్రి తెరహు కోరుకున్నాడా? తెరహు తండ్రి నాహోరు కోరుకున్నాడా? లేదు. అబ్రహాముకు అన్నున్నాడు, అబ్రహాముకు తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు, వారిని ఏమన్నా కోరుకున్నాడా? కోరుకోలేదు. అబ్రహామునే కోరుకుంటున్నాడు, ఎందుకు చెప్పండి? ఎందుకంటారు? మీ ఇంట్లో మీరు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెలు అని అడిగాను అనుకోండి, ఇప్పుడు మన క్లాస్ టైం అయిపోద్ది కాబట్టి అడగలండి, భయపడకండి. ఇది మీరేమంటారంటే, మేము నలుగురు అండి, మేము ముగ్గురు అండి, మేము ఐదుగురు అండి అంటుంటారు. మరి మిగతా వారు ఏ రెండు అని అడుగుతాను నేను. అప్పుడు మీరేమంటారు, వాళ్ళు నమ్మలేదండి, నమ్మేనండి అంటారు. మీరెందుకు నమ్మారు? ఎక్కడో ఆయన పట్టుకున్నాడు మిమ్మల్ని. అబ్రహాం పట్టుకుంటున్న దేవుడు మనల్ని పట్టుకున్నాడు. మనల్ని ఆయన పట్టుకోవడం గొప్ప విషయం, మనం ఆయన పట్టుకోలేదు. పిలుచుకున్నాడు ఆయన, అయితే చాలామందిని పిలుస్తున్నాడు ఆయన, కానీ చాలామంది రాలేరు. తమను పట్టుకుంటున్న దేవుని యొక్కకు చేరలేకపోతున్నారు. ప్రేమిన వాళ్ళరా, లోకంలో ఏదో ఉంది గొప్పదనుకుంటారు. ఏముంది? ఎవరైనా మరణిస్తుంటే మన భుజాల మీదే మోసుకెళ్తుంటాం, అన్ని సక్రమంగా జరిగించి ఇంటికి వస్తుంటాం. ఇంతే మన జీవితం, రేపు మనమైనా అంతే. ఏం సాధించగలుగుతాం? కానీ చూడండి, దేవుడు పిలుస్తున్నారు ఈ లోక సంబంధమైన విషయాల కోసం కాదు, ఆయనతో నిరంతరం జీవించడానికి. ఆయన మట్టి వంటి మనల్ని కేవలము తన కృపచేత పిలుచుకుంటున్న దేవుడు ఆయన. అబ్రహాం విషయంలో ఏం జరిగింది చూడండి, అతడు నమ్మకమైన మనస్సు గలవాడిని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యబూషీలు, గిర్గాషీలు అని వారి దేశమును, కనాను దేశాన్ని అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే, నీవేనయ్యా దేవుడే. ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ రాగలిగామంటే మనల్ని అందరినీ ఆయన ఆకర్షించారు, ఆయన ప్రేమతో నిలిపారు. మనలో కొంతమంది భక్తిగా బ్రతుకుతాం, కొంతమంది పర్వాలేదు అనుకుంటుంటాం, తొలగిపోతుంటాం. కానీ అబ్రహాం తొలగిపోలేదు. ఇంతకీ అబ్రహాంకి మనకి తేడా ఏంటి? అబ్రహామును పిలిచిన దేవుడే మనల్ని పిలిచారు. అబ్రహాంలో నమ్మకత్వాన్ని చూసిన దేవుడే మనల్ని ఏదో కోణంలో నమ్మారు ఆయన. మరి అబ్రహాం ఎందుకు దీవించబడ్డాడు, మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం? అబ్రహాం ఏ విషయంలో భక్తి కలిగి ఎంత చక్కగా చక్కనైన భక్తి కలిగి ఉన్నాడైనా, ఆయన భక్తి ఎంత శ్రేష్టమైనది, మనం ఎందుకు అలా స్థిరంలో అవలేకపోతున్నాం దేవుళ్ళో అని ఆలోచించాలి. అబ్రహాం ఏదో పాత నిబంధన కాలానికి చెందినవాడు మాత్రమే, ఆయన సంతానం ఇశ్రాయేలీయులు అనుకుంటే పొరపాటు. ఇప్పుడున్న మనకు కూడా తండ్రి ఆయనే, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నవాడు ఆయన. తరాలన్నీ గడిచిపోయినా, దేవుని నమ్మిన ఎవరైనా మరణించి తండ్రివైన అబ్రహామా అని పిలుస్తారు ఆయన్ని పరదేశికెళ్ళి. అబ్రహాముకి మోషే గారికి చాలా తరాలు ఉన్నాయి మధ్యలో. ఆ మోషే గారి కాలంలో ధనవంతుడు లాజరు గురించి యేసుక్రీస్తు వారు తర్వాత ఉపమాన రూపంలో చెబుతారు. ఆయన ఇద్దరు చనిపోయిన తర్వాత లాజర్ని చేర్చుకుంటాడు ఆయన, తండ్రి కొడుకును చేర్చుకున్నట్టుగా. ధనవంతుడు అంటాడు, నా తండ్రి అయిన అబ్రహామా అని.
అంటే చూడండి, తరాలని గడిచిపోనండి, వేల సంవత్సరాలు గడిచిపోనామండి. అబ్రహాం గారు ఇప్పటి వరకు కూడా భక్తి చేసి మరణించే వారందరికీ కూడా తండ్రిగానే ఉన్నాడు ఆయన. విశ్వాసంలో మనం కూడా నిలుచుంటే అబ్రహాం మనకి తండ్రి అవుతారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, ఆయన భక్తిని గురించి మనం ఆలోచించగలిగితే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మారట, అది అతనికి ఎలా ఎంచబడింది? మనము దేవుని నమ్మాం, మనకు ఎంచబడుతుందా? అది ఆయనకి మనకి తేడా. ఆ నమ్మకంలో, ఆ నమ్మటంలో ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు మనకు లేకుండా పోయింది. ఈరోజు మీలో ఎవరినైనా పేరు పెట్టేదని అన్నాను అనుకోండి, మీరు ఎవరిని వదిలేస్తారు? చూసారా, దేవుణ్ణి వదిలేస్తారు. మరి ఎంత తెలివైన వాళ్ళు మీరు, అలాగే ఉన్నారు. అంటే ఏదైనా నాకేమన్నా చిన్న మాట వచ్చిందంటే చూసుకోండి, మరి ఇంకా దేవుని కూడా ఇడిచిపెట్టేస్తానని. అది మన భక్తి. ఈరోజు ఆయన టెన్షన్ పడిపోతుంటాడు, ఆదివారం వస్తే నేను ఈ నిలబెట్టుకుంటున్నాను, ఇన్ని చెప్పేవాడు సరిగ్గా చెబుతాడో లేదో, ఏమన్నా అంటాడేమో, ఉన్నోళ్ళు ఉంటారా వెళ్ళిపోతారని ఆయన కంగారు. నా గురించి ఆయన కంగారు పడిపోతుంటాడు, సరిగ్గా చెప్పరా బాబు అని. అంటే మన భక్తి ఇలా ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, నన్ను ఈ విధంగా ఉండమంటున్నారు, ఆ ప్రకారం నేను మార్పు చెందాలనుకోవట్లేదు. మనం తప్పిపోతున్నాం, పడిపోతున్నాం. కానీ అబ్రహాం అలాగ కాదట, అబ్రహాం దేవుణ్ణి నమ్మాడట. మనం దేవుణ్ణి నమ్మామట, ఎప్పుడు మానేస్తామో తెలియదట మన పరిస్థితి. కానీ అబ్రహాం దేవుణ్ణి నమ్మాడట, అది నీతిగా ఎంచబడిందట. అద్భుతమైన మాట అది. తర్వాత చూడండి, కాబట్టి విశ్వాస సంబంధులే. ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు, 12 మంది పిల్లల నుంచి వచ్చిన సంతానం ఇస్రాయేలు. ఇస్రాయేలు అందరూ అబ్రహాం సంతానం అనుకుంటున్నారేమో, కాదంటున్నాడు ఆయన. ఎవరట అబ్రహాం సంతానం? విశ్వాస సంబంధులే. అబ్రహాము కుమారులు మీరు తెలుసుకోండి, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చున్న లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించారు దేవుడు. నీ యందు అన్ని జనులు ఆశీర్వదింపబడతారయ్యా, అంటే వాళ్ళు కూడా నీకు పిల్లలు అవుతారని. ఈరోజు మనం ఏమన్నా అబ్రహాం సంతానమా? మనం ఇస్రాయేలీలమా? కాదు, అన్ని జనాంగం. ఈరోజు మనం అబ్రహాం సంతానం అయ్యాం. ఏ విధంగా? విశ్వాసం ఉంచడాన్ని బట్టి. ఆయన ఎవరి ఎందైతే విశ్వాసం ఉంచి తండ్రి అయ్యాడో, ఆయన ఎందే మనం విశ్వాసం ఉంచి అబ్రహాం పిల్లలయ్యాం. కాబట్టి విశ్వాస సంబంధులే, విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. విశ్వాస సంబంధులే. ఇదే 3వ అధ్యాయము 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు వారు అయితే, ఆ పక్షం మందు అబ్రహాం యొక్క సంతానం అయి ఉండి వాగ్దాన ప్రకారము. బ్లడ్ రిలేషన్ కాదు ఇది, వాగ్దానపు రిలేషన్ ఇది. మనం కూడా అబ్రహాం పిల్లలం అయిపోతామట. విశ్వాసం అనేది అంత గొప్పదన్నమాట. అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనకి నీతిగా ఎంచబడుతుందా? మన జీవితాలు మారతాయా? అయితే విశ్వాసం అనేది ఏ విధంగా ఉండాలి? అబ్రహాం విశ్వాసం ఎలా ఉంది అసలు? మన విశ్వాసం అలా ఎందుకు లేదు? మన ఆలోచనలకు ఎందుకు, మనం ఆలోచనలు ఎందుకు తప్పిపోతున్నాం అని ఆలోచించగలిగితే అబ్రహాం గారు చేసిన భక్తి, ఆయన కనుపరిచిన విశ్వాసం ఎందుకు అంత గొప్పదైంది అంటే, దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత, అబ్రహాము శరీర సంబంధమైన వాటి కోసం దేవుడిని వెంబడించలేదు. ఒకటి, అలాగని శరీర సంబంధమైన ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? వచ్చింది. మానసిక సంబంధమైన విషయాల గురించి దేవుడు నమ్మలేదు. అలాగని ఆయన కుటుంబంలో లోటు తీరి ఆయన మానసిక పరిస్థితి మారిందా లేదా? మారింది. మరి దేని మీద ఆయన దృష్టి పెట్టాడో చెప్పమంటారా? ఆత్మ. అబ్రహాం గారు ఆత్మ విషయంలో దేవుణ్ణి నమ్మారు. ఇప్పుడు మనలో ఎంతమంది ఆత్మ గురించి దేవుణ్ణి నమ్ముతున్నాం?
దేవుణ్ణి ఏ విధంగా నమ్మితే ఏ విధంగా మనం విశ్వాసంలో అభివృద్ధి చెందుతామో ఆలోచించాలి. ఇదే గలతీ పత్రిక 3:13 చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమయ్యారు. మళ్ళీ మొదటి నుంచి చదువుదాం. ఏం గురించిన వాగ్దానం అంటే అబ్రహాము దేవుణ్ణి ఎందుకు నమ్మాడనమాట? ఆత్మను రక్షించుకోవడానికి. అబ్రహాము ఎందుకు నమ్మాడనమాట? విశ్వాసం అవిశ్వాసంగా మారిపోవడానికి 3 దశలు ఉంటాయి. 1, ప్రాముఖ్యమైనది ఆత్మ సంగతుల మీద దృష్టి పెట్టాలి. దేవుణ్ణి ఎందుకు నమ్మావు? ఆత్మ రక్షింపబడ్డానికి నమ్మాను. ఎప్పుడైతే ఆత్మను గురించిన ఆలోచన లేకుండా బ్రతుకుతామో విశ్వాసం అక్కడ మృతమైపోతుంది. 2, మానసిక సంబంధమైన విషయాలు అంటే ధనము ఆస్తి ఇవి కాదు, మానసిక సంబంధమైన విషయాలు అన్నమాట. బయట నుంచి ఏ విషయంలో ఒత్తిడి వస్తుందో మనకి బిడ్డలు లేరు, ఇది మానసిక సంబంధమైన విషయం. ఇది ఏదో తెలియని తీరని దుఃఖంలో మునిగిపోతున్నాం. తినడానికి తిన్నుంది, ఉండడానికి ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, అయినా సరే ఏ లోటు లేదు, అయినా సరే మానసిక సంబంధమైన సందర్భాలు ఇవన్నీ కూడా. ఈ విషయాల్లో స్థిరత్వం లేకపోతే విశ్వాసం కోల్పోతాం. ఇక 3, శరీర సంబంధమైన విషయాలు. కడు బీదరికంలో ఉండిపోయి తినడానికి ఏమీ లేక బ్రతకడానికి కష్టం అయిపోయి అనారోగ్యాలతో బాధను అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి, విశ్వసించలేము, తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నవాడు ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉంటే నిలబడతాడు. మానసిక సంబంధమైన ఒత్తిళ్లలో గురై నలిగిపోతున్నవాడు ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగి ఉంటే నిలబడతాడు. లేదనుకోండి, దాన్ని పోగొట్టుకున్నావు అనుకోండి, 2 చిక్కుకుంటాడు, ఏదో ఒక విషయంలో పడిపోతాడు. అంటే దేవుని ఉద్దేశం ఎంత గొప్పది, దేవుడు మనల్ని ఏ విధంగా ఉండమని కోరుకుంటున్నారు, అవగాహన కలుగుతుందా ఆత్మ గురించి మనకి? చూడండి, దేవుని ఉద్దేశం అబ్రహాం పట్టేశారు. అబ్రహాం గారికి అర్థమైంది, దేవుడు పిలుస్తున్నప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు లేదా ఆశీర్వదిస్తాడు ధనమిస్తాడు అనే నమ్మలేదు ఆయన, ఆ విషయంలో కాదు. లేదంటే నాకున్న అక్కర తీరుస్తాడు ఆయన, ఈయన అనేసుకోలేదు. ఆయన రమ్మనగానే ఓహో నాకు సంతానం ఇస్తాడనమాట అనుకోలేదు ఆయన. కానీ రమ్మనగానే ఒక విషయం అనుకున్నాడు ఆయన, ఆత్మ సంబంధమైన ఆలోచనతో వెళ్ళిపోయాడు ఆయన. ఏంటి ఆత్మ సంబంధమైన ఆలోచన అబ్రహాం గారిది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు. ఏమండి అబ్రహాము, నీ దేశాన్ని నీ ఇంటి వారిని విడిచిపెట్టి రా అనగానే అబ్రహాం గారు దేన్ని చూశాడట? ఏం చూశాడమ్మా అబ్రహాం గారు? ఏం చూశాడండి? ఏం చదివారు మీరు వాక్యం? పునాదులు గల పట్టణాన్ని చూస్తున్నాడు. పిలిచింది ఎవరు? దేవుడు పిలిచింది ఎవరు? అబ్రహాం గారిని పిలిచింది ఎవరు? మిమ్మల్ని పిలిచింది ఎవరు? అబ్రహాం గారు ఆ పిలుపు అందుకుని ఏం చూశాడు? మరి మీరేం చూస్తున్నారు? అబ్రహాం గారు దేని చూస్తున్నాడు ఆయన? పునాదులు గల పట్టణం ఏంటది? పరలోకం. దాని మీద దృష్టి నిలిపాడు ఆయన. రాజుగారు పిలిచారనుకోండి కోటలో కొలివిస్తాడు ఆయన. మంత్రి గారు పిలిచారనుకోండి ఆయన దగ్గర ఉన్న ఏదో పోస్ట్ ఇస్తాడు ఆయన. ఒక కంపెనీ పిలిచిందనుకోండి ఒక ఉద్యోగం ఇస్తారు. కానీ పిలిచింది ఎవరు ఇప్పుడు? ఎవరమ్మా? ఎవరిని? కాబట్టి ఏమి ఇస్తాడని ఆలోచించాడు ఈయన? చూసారా దృష్టి ఎలా మలచబడిందో. ఇందుకే అబ్రహాం గారి విశ్వాసానికి నీతిని ఎంతగించబడింది, మనకెందుకంటే నీతిని ఎంచబడడం లేదు. ఆయన పిలుపు అందుకోగానే పునాదులు గల పట్టణాలను చూస్తున్నాడంటే నన్ను పిలిచింది ఎవరు? దేవుడు. ఆయన ఎక్కడుంటాడు?
ఆయనున్న ఆ దేశం ఎలాంటిది, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తానన్నమాట, దాని మీద మనసు పెట్టేసుకున్నాడు ఆయన. వాక్యం హృదయాన్ని తాకుతుందంటే కళ్ళు పరలోకాన్ని చూడాలి, ఆత్మీయనేత్రాలు తెరుచుకోవాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. ఈ విషయంలో మందమతులు అయిపోకూడదు, మనం దారి తప్పిపోకూడదు. ఏంటండి నిరీక్షణ ఈ బ్రతుకులో? దేవుళ్ళో ఉండి బ్రతకాలి, చనిపోవాలనుకుంటున్నాం దేనికి? ఒక ఆశ ఉంది, నిరంతరము దేవునితో జీవించే లోకం ఒకటి ఉంది, దాని మీద ఆశ పెట్టుకుంటున్నాం మనం. అది పునాదులు గల పట్టణం అట. ఎవరు చూశారు? అబ్రహాం గారు. మళ్ళీ చదవండి అన్నమాట. ఎలయనగా దేవుడు దేనికి శిల్పిగా, దేనికి నిర్మాణకుడుగా ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడట. పిలిచాడో లేదో దేవుడు దేని మీద మనసు పెట్టుకున్నాడండి నా? మరి మనమండి అంతేనండి. దేవుడు పిలిచారు, పరలోకాన్ని చూస్తున్నాడు. దేవుడు పిలిచారు అబ్రహాం గారిని, ఆయన ప్రార్థించి పరలోకాన్ని చూస్తున్నాడు. ఓహో, నన్ను పిలిచింది ఎక్కడి నుంచి అక్కడికి? ఊరు నుంచి కనానుకు కాదు, ఈ లోకం నుంచి పరలోకానికి. మనల్ని ఎక్కడికి పిలిచాడు ఆయన? పరలోకానికైనా పిలుస్తున్నాడు ఆయన. మరి మనకు కనబడుతుందా పరలోకం వెళ్తామా మనం? పిలుపు అందుకున్నాడో లేదో, ఇక ఆ పరలోక పట్టణాన్ని చూస్తూ దాన్ని చేరుకోవడానికి దేవుని వెంట వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. మన అడుగులు భక్తి జీవితంలోంచి వెనక్కి పడుతున్నాయంటే అర్థం ఏంటి? మనకు అది కనబడటం లేదు, పునాదులు గల పట్టణాన్ని మనం చూడటం లేదు. అబ్రహాం గారు చూశారు. అదండి విశ్వాసం అంటే, ఆత్మీయమైన విశ్వాసం. ఈ ఆత్మీయమైన విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉద్భవించిందో, ఈ లోకంలో మనము దేవుని వారమని దేవుడే మిగతా వారికి చూపించుకోవడానికి ప్రతి అక్కర్ని తీరుస్తాడు ఆయన. ముందు నమ్మాల్సింది ఇక్కడ. మన బాధ ఏంటంటే చాలామంది ఉన్నారు దేవుని నమ్మలో ఈ ఊళ్ళో, కానీ ఎక్కడెక్కడ శరీర సంబంధమైన విషయాల కోసం వచ్చామండి. మానసికంగా కొంచెం కృంగుదల ఉందండి వచ్చామండి. మరి ఆత్మ ఆత్మీయమవుతుంది ఎవరో తెలుసండి, ఆత్మీయమవుతుంది ఎవరో తెలుసండి అనుకుంటాం. అబ్రహాం గారి విశ్వాసం నీతిగా ఎందుకు ఎంచబడింది? ఆయన విశ్వాసపు లోతు ఏంటి అంటే, దేవుడు పిలిచారో లేదో, ఆయన ఎక్కడుంటారు? పరలోకం. ఆ పట్టణాన్ని ఎవరు నిర్మించారు? దేవుడే. అయితే అది నాకు కావాలి. ఆయన ఆ చూడండి ఎంత బాగుందండి. ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టారో, దేవుడు ఏమంటారు నాకు తెలుసా? ఆయనకు నచ్చాలి. మనం ఆత్మ విషయంలో నచ్చితే ఈ లోకంలో అందరికీ మనల్ని కనబరచాలని ఆయన తాపత్రయపడుతుంటాడు. మన చుట్టూన్న ప్రజలు ధనం కోసం ఆలోచిస్తున్నారనుకోండి, ఎలా వీళ్ళని ఈ మార్గంలోంచి తప్పించి నా మార్గంలో నడిపించాలి అనుకున్న ఆయన మిమ్మల్ని ధనవంతులు చేసేస్తాడు. నిజమే, మిమ్మల్ని ధనవంతులు చేసేస్తాడు. ఎందుకంటే ఒరే, మనం ఎంత కష్టపడుతున్నాం, ఇలా ఉన్నాం, వారు దేవుడిని నమ్ముకుని మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నారా, మనం కూడా దేవుడిని నమ్ముకుందాం అనుకోవాలి. అంటే మన చుట్టూ ఉన్న ప్రజలకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో ఆలోచనను బట్టి వారు మనల్ని ద్వారా దేవుని చెంతకు రావడానికి మనల్ని జ్ఞాపకం చేసుకుంటారన్నమాట. అది పెద్ద సమస్య కాదు. మనం ఆత్మ విషయంలో ఆలోచన కలిగి ఉంటే తప్పక దేవుడు మిగతా ఆశీర్వాదాలు మనకి ఇస్తారు. ఎందుకంటే ధైర్యంగా చెబుతాం, అమ్మ దేవుడి దగ్గరికి వస్తే, దేవుడు నమ్ముకుంటే, బాప్తిసం పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ మానసిక స్థితి నుంచి విడిపించి మేము నిలబెడతాడు, అన్యజనులలో సిగ్గుపరిచే దేవుడు కాదని మనల్ని అని ఎందుకంటున్నాం? అబ్రహాం గారి జీవితంలో జరిగింది కనుక. పిలిచాడు, ఆ పిలుపు అందుకుని వచ్చేసాడేనా? వచ్చేసిన తర్వాత విడిచిపెట్టాడా? ఒకరోజు చూడండి ఏమంటున్నారు అబ్రహాం గారితో దేవుడు. ఆదికాండం 15వ అధ్యాయం. మానసికమైన స్థితిగతులు, ఒక పెళ్ళైన ఇల్లాలు ఏ విషయంలో కురుంగిపోద్దో తెలుసా? సంతానం కోసం ఎదురు చూసి కురుంగిపోతుంది. ఒక పెళ్ళైన పురుషుడు పిల్లలు లేకపోతే కురుంగిపోతాడు. ఇది మానసికమైన ఒత్తిడి. ఇది అది శరీర సంబంధం అనుకుంటాం కాదు, శరీరానికి కావాల్సినవన్నీ ఉంటాయి, లొంగిపోతుంటారు. అదే స్థితిలో దేవుడు చూడండి అబ్రహాం గారితో మాట్లాడుతూ 15వ అధ్యాయం మొదటి నుంచి చూడతాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాముకు దర్శనం ముందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధిక మగును, అంటే నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అంటున్నారు ఆయన. అందుకు అబ్రహాం గారు ఏమంటున్నారు? ప్రభువైన యెహోవా, నాకు ఏమిచ్చినా ఏంటయ్యా బాబు, నేను సంతానం లేనివాడినైపోతున్నాను కదయ్యా అంటున్నాడు ఆయన.
సంతానం లేని వాడిని అయిపోతున్నానే. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా అంటున్నాడు. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగును అని చెప్తున్నాడు. ఎందుకంటే సంతానం ఇస్తానన్నాడు ఈయన. ఇచ్చిన అబ్బాయి నన్ను పరలోకం కోసం నమ్ముతున్నారు, కానీ ఇస్తానన్నాడు కనుక విశ్వాసం ఉంచాడు. ముందు మనం ఆత్మ విషయంలో విశ్వాసం ఉంచాలి. ఏదైనా ఆయన చేస్తానంటే అప్పుడు దాన్ని నమ్మాలి. మనం అన్నీ నమ్మేస్తాం, ఆత్మ విడిచిపెడతాం. ముందు మన విశ్వాసం ఆ కోణంలో ఉండాలి. ఇప్పుడు దేవుడు ఇస్తానన్నారు, పిలిచారు, సరే నమ్ముతున్నాడు, ఆస్తి ఇస్తానంటున్నాడు ఆయన. ఇప్పుడు అబ్రహాం గారికి ఏం కావాలి? ఆస్తి కాదట, సంతానం కావాలి. ఏమిచ్చినా ఏమయ్యా, సంతానం లేనివాడిగా మారిపోతున్నాను కదా అంటున్నాడు ఆయన. నాలుగో వచనం, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఈ పనివాడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగనని చెప్పాను. చూసారా, ఇప్పుడు ఇస్తున్నాడా? ఇస్తున్నారు. ఈ మానసికమైన ఒత్తిడిలోంచి తప్పిస్తున్నారు, అబ్రహాంని తప్పిస్తున్నారు. ఎందుకు అబ్రహాం దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నారు? ఆత్మీయమైన విషయాల్లో చాలా అవగాహన కలిగి ఉంటున్నాడు కనుక మనం తప్పిపోతుంటాం. సంతానం ఇస్తే దేవుడు తీసుకున్నాడు, ఆ సంతానాన్ని తిరిగి ఇచ్చేయమన్నా మనం ఇవ్వగలమా? సంతానం కలిగిందనుకోండి, లేక లేకండి, మొత్తానికి దేవుని కృప వల్లండి, బాగబిడ్డ పుట్టాడండి, ఆయన పేరే పెట్టుకుంటున్నామండి అన్నాం. ఆయన పేరే పెట్టుకున్నావు కాబట్టి ఆయనే ఇమ్మంటారు. ఇప్పుడు ఇచ్చేస్తామా? పేరెంట్ ఆయన పెట్టుకున్నాం కానీ ఆయన అడిగితే ఇవ్వండి అంటాం. ఇవ్వం, ఇష్టపడం మనం మన బిడ్డల్ని ఇవ్వడానికి. మరి అబ్రహాము ఇచ్చేసారా ఇవ్వలేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించను? ఇస్సాకు వలనది నీ సంతానం అనబడని ఎవనితో చెప్పబడను? అబ్రహాము మృతులను సైతం లేపుడుకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడే తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా. చూసారా, కొడుకును ఇస్తానన్నాడు ఆయన, ఇచ్చారు. మళ్ళీ ఇచ్చిన కొడుకుని ఇమ్మంటున్నారని ఇచ్చేస్తున్నాడు ఈయన. దేనికి? ఆయన మరణిస్తే ఆయన లేపుతాడు అంటే ఆత్మ విషయంలో బాగా నమ్మేశారనమాట అబ్రహాం గారు. ఆత్మ విషయంలో నమ్మారు దేవుణ్ణి. ఆత్మ విషయమైన విశ్వాసం మీలో స్థిరంగా ఉంటే మానసికమైన శారీరకమైన కార్యాలన్నీ దేవుడు మీ జీవితంలో తప్పక జరిగిస్తారంతే. దాన్ని విడిచిపెట్టకూడదు మనం. ఈరోజు దేవుడు నమ్ముకోవడం అంటే అది జరుగుతుందండి, ఇది జరుగుతుందండి, రండి దేవుడు స్వస్థపరుస్తాడండి అని చెప్పుకుంటున్నారు. మంచిదే, ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? నీకు ఆత్మ విషయమైన నిరీక్షణ ఉన్నప్పుడు, దేవుడు నా కోణంలోని విశ్వసించినప్పుడు. అబ్రహాం గారి విశ్వాసం చూడండి. ఇస్సాకును అడిగి ఇచ్చేస్తాడు, ఏంటి ధైర్యం? మరలా ఆయనే లేపుతాడు, మళ్ళీ లేపడం అంటే ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ఎంత బాగుందండి ఆయన విశ్వాసం. మీరు చెప్పండి, ఇస్సాకు చనిపోయాడా? అంటే ఒకవేళ చచ్చిపోయే పరిస్థితి వచ్చినా సరే తిరిగి బ్రతికించిస్తారు దేవుడు. ఎప్పుడు? మన విశ్వాసం ఆత్మ సంబంధమైన అయినప్పుడు. మానసికమైన ఒత్తిడి నుంచి ఎవరు బయటకు రాగలరు? నువ్వు ఆత్మ విషయంలో దేవుడు నమ్మిన వాళ్ళు అయితే తప్పకుండా రాగలరు. చాలామంది మానసికంగా కురిగిపోతుంటారు, దేవుడు నమ్ముకుంటూ తగ్గుతుందంటాం. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? నా మానసిక స్థితి తగ్గిపోద్ది, నా మానసిక స్థితి తగ్గిపోద్ది, దేవుడు నమ్ముకోవడం. ఏ విషయంలో దేవుడు నమ్మాలి? పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, దేవుడు నిర్మాణకుడు శిల్పిగా ఉన్నాడు. ఆ చోటికి వెళ్ళిపోవడానికి ఆశ కలిగి బ్రతికితే దేవుడు మన స్థితిగతులను మార్చేస్తానంటున్నాడు ఆయన. ఎంత బాగుంది, అబ్రహాంను మార్చిన దేవుడు. అబ్రహాం గారికి మానసికంగా కృంగుదల ఒకటే, పిల్లలు లేరు. తీర్చాడా తీర్చలేదా? తీరుస్తాడు ఆయన. నేను ఒకటే చెప్తాను, ఆత్మ విషయంలోనూ యథార్థమైన విశ్వాసం కలిగి ఉంటే నీ మానసిక ఒత్తిళ్ళన్నీ కూడా ఆయన తీర్చేస్తారు. అదేదైనా సరే తీరిపోయింది. మరి శారీరకంగా మూటమూళ్ళు సర్దుకొచ్చాడు ఆయన, ఊరు నుంచి వదిలిపెట్టేశాడు ఆయన్ని. వదిలిపెట్టలేదు. ఎలా నివసించారండి అబ్రహాం గారు? అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వచ్చాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టే పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు. చూసారా, ఎక్కడికి వెళ్ళవలను? అది ఎరుగక బయలు వెళ్ళను. దేవుడు ఊరిలో ఉన్నప్పుడు ఆయన్ని రమ్మన్నాడు.
అబ్రహాం గారు ఏమడగాలి అప్పుడు? ప్రార్థన అయిపోతుంది తర్వాత సీని గారిని రండి అంటాను నేను. అప్పుడు ఆయన ఏమడుగుతారు నన్ను? ఎక్కడికండి, ఎంత టైం పడుతుందండి, వెళితే మళ్ళీ ఎప్పుడు వస్తామండి అని అడుగుతాడు ఆయన. అడుగుతారా అడగరా? ఇప్పుడు ఆయన ఎందుకు మీరు అడుగుతారా అడగరా? ఎవరైనా అడుగుతాం. ఏంటి బట్టలన్నీ ఇంటి దగ్గర ఉంటే మామూలుగా బండి ఎక్కితే నేను అడుగుతారు, మరి బట్టలు కూడా పట్టుకుని బయలుదేరిపోతే? అబ్రహాం గారు అడగాల వద్దా? ప్రభువా ఎక్కడికి ప్రభువా, ఎన్ని రోజులు పడద్దు ప్రభువా ప్రయాణం, అక్కడ ఏమైనా ఉంటాయా ప్రభువా? ఏమీ అడగలేదు. ఎక్కడికి బయలు వెళ్ళనో తెలియకుండానే బయలు వెళ్ళిపోతున్నాడు ఆయన. అది విశ్వాసం. దేన్ని చూసుంటారైనా, దేన్ని చూసుంటారైనా, పునాదులు గల పట్టణం దాన్ని చూసినవాడు ఇక దేనైనా దాటేస్తాడు. దాని మీద మనసు పెట్టుకున్నవాడిని దేవుడు విడిచిపెట్టరు ఈ లోకంలో. మనం ఎక్కడ తప్పిపోతున్నామంటే ఆత్మ విషయమైన అవగాహన విషయంలో తప్పిపోతున్నాం. ఈ లోక సంబంధంగా అందుకే శాపగ్రస్తం అయిపోతున్నాం. మీ మానసిక ఒత్తిడైనా శారీరక దీవెనైనా ఏదైనా కానివ్వండి, అది ఆత్మ విషయంలో మీరు మంచి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అది అబ్రహాం గారిని ఎలా దీవించండి ఆయన? ఆదికాండం 12:12 ఆదికాండం 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నిన్నీకు చూపించే దేశానికి వెళ్ళుము, వెళ్ళుము అంతే. ఆ పదాన్ని విన్నాడు బయలుదేరిపోయాడు ఆయన, ఆ పదాన్ని విన్నాడు బయలుదేరిపోయాడు ఆయన. ఎంత బాగుందండి. దేన్ని చూస్తున్నారు అబ్రహాం గారు? పిలిచినప్పుడే పునాదులు గల పట్టణాన్ని చూస్తున్నాడు ఆయన. ఇక మిగతావన్నీ కూడా చాలా చిన్నగా కనపడ్డాయి. ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని చిత్తం నాకు పునాదులు గల పట్టణం కావాలనుకున్నాడు ఆయన. అదే ఆయన విశ్వాసం. మానసిక స్థితి నుంచి విడిపించిన దేవుడు శారీరకమైన ఆశీర్వాదాన్ని కూడా ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరితే అబ్రహాంకు ఉన్న సంపద ఎంత వచ్చింది? ఇప్పుడు తమ్ముడు కొడుకు లోతు ఇద్దరు కలిసి బ్రతకలేకపోతున్నారట దేశంలో. ఎందుకని? ఆస్తి ఎక్కువైపోయింది, ఆస్తి ఎక్కువైపోయిందండి. అంబానీ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో 600 పనులు ఉంటారట. ఇంట్లోనే, ఆఫీసులు గట్ట కాదు, 600 ఇంట్లో 600 పనులు. మరి అంబానీ గారికి ఉంటే అబ్రహాం గారికి ఎంతమంది ఉన్నారని బైబిల్ చెప్తుంది? 3,000 ఇప్పుడు అంబానీ గారు ఎక్కువ ఆస్తిపరుడా, అబ్రహాం గారు ఎక్కువ ఆస్తిపరుడా? అమ్మా అంబానీ గారు అంటే మీకు పెద్దగా తెలియదులేండి, మన భారతదేశానికి ఆయనే 1 ముఖేష్ అంబానీ. మరి ఇప్పుడు అబ్రహాము ఆయనకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు అంటున్నాం. ఎలా అయ్యాడంటారు? ఎలా అయ్యాడండి? అసలు ఏ రకంగా వచ్చాడు? భార్య నో చేతులు పెట్టుకుని బాధపడకే, దేవుడు అన్యాయం చేయడే, ఎక్కడికైనా తీసుకెళ్తాడే, మనసులు ఏమనుకోకుండా చెప్తున్నాడు. ఒక చేత్తో తమ్ముడు కొడుకు లోతును, మరో చేత్తో బట్టల బ్యాగును, తన భార్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏమీ లేనుడట, 3,000 పనువులట, గొర్రెలట, పెద్ద విస్తారమైన సంపదట, ఎలా వచ్చేసింది? సీక్రెట్ ఏంటో, దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఈ ప్రజలందరి ముందు హెచ్చించి మీరు ఆయన వారిని నిరూపించుకోవడానికి ఆయన ఇస్తారు. ఇచ్చిన మంచిదే, ఇవ్వకపోయిన మంచిదే, చూడాల్సింది పునాదులు గల పట్టణం వైపు. మానసికమైన స్థితి నుంచి కూడా అబ్రహాం ఊరట పొందారు. శరీర సంబంధమైన స్థితిలో లేనివాడిగా బ్రతకలేదు ఆయన. 600 పనులు ఉంటేనే ముఖేష్ అంబానీ గారిని పట్టుకోలేకపోతున్నాం. అసలు మన సంగతి మనకు ఒక పనుడు ఉన్న మనల్ని పట్టుకోలేం, మన సంగతులు అలా ఉంటాయి. కానీ అబ్రహాం గారు చూడండి, 3,000 పనులు ఉన్నా ఏంటండి ఆయన భక్తి? 3,000 పనులు ఉన్నారు, అంత పెద్ద ప్యాలెస్ చేయించుకుంటాం మనం అయితేనే ముందు? ఏమీ లేదు. ఎందుకంటే మనసంతా కూడా ఎక్కడ ఉండిపోయింది? పునాదులు గల పట్టణం, పునాదులు గల పట్టణం. ఆ పట్టణం మీద మనసు పెట్టుకున్నాడు. లోక సంబంధమైన వాటి విషయంలో సంతోషపడిపోవట్లేదు ఆయన. ఏం పెద్ద సంతోషపడిపోవట్లేదు. మన ఆనందము మన సంతోషము దేవుని యందుంటే
దేవుడు చాలా సంతోషిస్తారు, మనకున్న అక్కరం తీరుస్తారు, ఆయనతో అంటు కట్టబడి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి కావాల్సిన ప్రతి పరిస్థితిని ఆయన మనకు కలిగిస్తారు. మరి ఎలా జీవించాడు అబ్రహాం గారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా ఆ వాగ్దానమునకు వారసులైన వారు ఇస్సాకు యాకోబని వారు ఎలా నివసించారంటమ్మా? గుడారములలో నివసించుచు పరాయి దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉన్నారట. పరవాసులుగా ఉన్నారట, పరాయి దేశస్తులుగా బతుకుతున్నారట దేవుడిచ్చిన దేశంలో. ఎందుకని? దేనివైపు దృష్టి పెట్టారు వీళ్ళు? అపునాదులు గల పట్టణం వైపు. 16 చూడండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోరుచున్నారు, అందుచేత చూడండి తాను వారి దేవుణ్ణి అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డట. అసలు రీజను, అసలు రహస్యం అదే. దేవుడు అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మిన తర్వాత ఎప్పుడు కూడా సిగ్గుపరచబడలేదు. మీరు నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత ఎన్నిసార్లు సిగ్గుపడ్డాడైనా? మనం తప్పిపోతే ఆయన సిగ్గుపడతారు ప్రేమ వల్ల. ఎందుకంటే అబ్రహాం గారు ఉన్నతమైన స్థితిలో ఆలోచన కలిగి ఉన్నాడు. మళ్ళీ చదువుదామాట. అందుచేత 16 అందుచేత తాను వారి దేవుణ్ణి అనిపించుకున్నట్టు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డాడు. వీళ్ళు ఎలా బ్రతికారు? 13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినా దూరమును చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులములై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై చావు కూడా దేవుని చిత్త ప్రకారం ఉంది ఉండాలి. విశ్వాసం కలిగి మరణించాలి. అబ్రహాం గారు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డారైనా, ఏమండి 100 వచ్చే వరకు పిల్లలు లేరు ఆయనకి, 100వ ఇస్సాకు పుట్టాడు ఆయనకి, కానీ ఆయన చూడండి ఎంత బలమైన జనాంగంగా మారిపోయాడు. ఏ ఎందుకని? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏంటా విశ్వాసం అసలు అంటే? ఇదిగో ఆత్మ సంబంధంగా పునాదులు గల పట్టణాన్ని చూస్తూ దాన్ని కావాలని కోరుకుంటూ దేవుడు మానసిక స్థితి నుంచి విడిపించడానికి ఇస్సాకునిచ్చినా తిరిగి ఇచ్చాడని సిద్ధపడుతున్నాడు. దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చినా గుడారం వేసుకుంటున్నాడు. అందుకు అబ్రహాం గారిని చూస్తుంటే దేవుడికి చాలా సంతోషం అయిపోయిందట. మరి మన భక్తి ఎలా ఉంది తెలుసు? దేవుడు ఎవ్వరి వాటి మీద మనసు పెట్టుకుని దేవునికి దూరమైపోతున్న స్థితిలో ఉన్నామని ఈరోజు. దేవుడు ఇచ్చిన వాటి మీదే మనసు పెట్టుకోకుండా దేవునికి దగ్గరగా బ్రతుకున్నాడు అబ్రహాం గారు. ఆయనకి మనకి తేడా అది. ఆయన విశ్వాసం పరసంబంధమైనది, ఆయన విశ్వాసం జీవం కలిగింది, మన విశ్వాసం ఈ లోక సంబంధమైంది. ఎప్పుడు భక్తిని విడిచిపెట్టేస్తామో తెలియని స్థితిలో బ్రతుకుతున్నాం. ఇది సరైన బ్రతుక? దేవుడు మెచ్చుకునేదా ఈ విశ్వాసం? దేనికోసం దేవుణ్ణి నమ్మామా అమ్మ అంటే ఇంకా చిన్న చిన్నవే ఏదో చేస్తారనండి అంటుంటాం. పునాదులు గల పట్టణం కనిపించటం లేదా? అబ్రహాంకి ఎలా కనబడింది, మనకెందుకు కనబడలేదు? అబ్రహాము కనబడిందట పరలోకపు పునాదులు గల పట్టణం, మనకెందుకు కనబడలేదు? ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగిన కళ్ళకు కనబడుతుంది అది, మనకెందుకు కనబడదు చెప్పండి? మనం తప్పిపోతున్నాం ప్రేమిన వారలారా, తొలగిపోతున్నాం. అబ్రహామును మీరు జ్ఞాపకం చేసుకోండి, అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి అంటున్నారని. ఎందుకని? ఆయనలా మీరు ఉండాలని, ఆయనలా నేను ఉండాలని. మనమంతా కూడా పరసంబంధమైన విశ్వాసంలో ఉండి మానసిక ఒత్తిళ్ల నుంచి శరీర సంబంధమైన స్థితిగతుల నుంచి తప్పించబడి దేవునికి ఉన్నతమైన స్థితిలో భక్తి చేసేవారిగా మనం ఉండాలని ఎంతగానో ఆయన ఆశపడుతున్నారు. అర్థమైందమ్మా ఆయన మనస్సు? అర్థమైంది ఆయన మనస్సు మీకు? ఆయన మీకు ఇవ్వని దేవుడు కాదు. ఏ స్థితి నుంచి ఆయన విడిపిస్తారు మిమ్మల్ని? మీరేం కృంగిపోని అవసరం లేదు. భక్తిలో ఉండి మీరు చేయాల్సింది మొట్టమొదట
పరలోకపు పట్టణాన్ని చూసే విశ్వాసంతో బ్రతకాలి. ఏమండి, పరలోకాన్ని చూసిన వాడు పరవశించిపోతాడు అంతే, అంతేనా? దర్శనం చూశారు యోహాను గారు, పరవశించిపోయాడా పరవశించిపోలేదా? యెషయా గారు చూశారు, పరవశించిపోయాడా లేదా? పరలోకపు దర్శనాలు. అబ్రహాం గారు చూశారు, ఇంతకన్నా ఏం కావాలనుకున్నాడు ఆయన. మరి మనకేంటి, ఇంకా ఈ లోకంలో ఏదో ఉంది, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుడు నాకు చేస్తాడు అంటున్నాం మనం. మనము ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని కలిగి లేము. దేవుడు ఎవరిని మెచ్చుకుంటారో తెలుసా మీకు? ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగిన వారిని మెచ్చుకుంటారా ఆయన? మీరు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీ కళ్ళకి ఏం కనపడాలి? ఏం కనపడాలండి? పైనన్నవి కనపడాలి. ఎక్కడే కనపడాలి? మనం కిందన్న వెతుక్కుంటూ ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ ఎవరున్నారు? స్టెఫన్ గారిని సువార్త చేస్తున్నందుకు, దేవుని గురించి మాట్లాడుతున్నందుకు రాళ్లతో కూడా చంపేశారు. రాళ్లతో కొడుతున్నప్పుడు మోకాళ్ళుని ఎక్కడ చూస్తున్నాడు ఈయన? ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని సింహాసనమును దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు లేచి నుంచోడానికి చూస్తున్నాను అంటున్నాడు. ఈయన పరలోకం తెరవబడింది అంటున్నాడు. ఆ నేత్రాలకి ఎలా కనబడిందండి అది? మరి మనకెందుకు కనబడలేదు ఈరోజు? పై ఆకాశం చూసి ఏం కనబడుతున్నాయంటే మబ్బులు కనబడుతున్నాయని చెప్తాం మనం. నైట్ అయితే చుక్కలు కనబడుతున్నాయని చెప్తాం. కానీ అబ్రహాం గారికి చుక్కలున్న ఆకాశం మబ్బులున్న ఆకాశమే కాదు, పరలోకం కూడా కనబడుతుంది ఆయనకి. అది ఆయన విశ్వాసం. మరి మనకెందుకు లేదు విశ్వాసం? లోక సంబంధమైన విషయాల్లో నలిగిపోతుంటే, వాటి మీద మనసు పెట్టుకుంటే ఎక్కడొస్తుంది ఆత్మ సంబంధమైన విశ్వాసం? తప్పిపోతాం ప్రియమైన వాళ్ళారా. చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మీకు ఏమైనా ఉందనుకుంటే ఇక్కడ ఏమీ లేదు. ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడుందండి? ఓ పెద్ద ముసలాయన ఓ బ్యాంకులో అస్తమానం కనిపిస్తున్నాడు నాకు. ఏంటి అవును ఉద్యోగం చేస్తున్నాడా అనిపించింది నాకు. ఏంటి కదంటే ఆస్తులను నమ్మేసి బ్యాంకులు వేసేటాడు డబ్బులు. రోజు వచ్చి కాసేపు కాలక్షేపం కూర్చొని వెళ్తున్నాడు. బ్యాంకు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ధనం అంతా దాంట్లో ఉంది కనుక. పొరపాటున బ్యాంక్ కన్నవేశారని కానీ గుండెకపోద్ది. ఇప్పుడు మనకెక్కడుంది ఆస్తి? పరలోకంలో ఉంది. మన జీవం ఎక్కడుంది? ఆస్తి పాస్తులు కాదు, ఇవి జీవమేనట. ఎక్కడుంది? పరలోకంలో జీవం ఉంది. నా చిన్నప్పుడు కచ్చ చెప్పేవారు అండి, ఈ వీధి నాటకాల్లో కూడా వేసేవారు. మా ఇల్లు పక్కన ఒక ఆయన ఉండడట, ఆయన ఎంత చంపినా చావడాడు. ఎందుకు చెప్పండి? వీటి ప్రాణం అట 7 సముద్రాలు దాటి మర్రి చెట్టు త్వర త్వరలో పిట్ట పిట్టలో ఉందట ప్రాణం. ఆ పిట్టను చంపితే చేస్తాడట. కథ అది, అది కథ. కానీ నిజం చెప్పమంటారా? మీ జీవం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మరి పరలోకంలో జీవం పెట్టుకుని ఇక్కడ నిర్జీవంగా బ్రతకపోతే అక్కడికే పోవచ్చు కదా అంటున్నాను నేను. అక్కడికి వెళ్ళిపోవాలంటే ఆయన కోసం బ్రతికే వారమై ఉండాలి. ఆలోచన ఆయన మీద ఉండాలి. ఆయనతో జీవించే ఆ పునాదులు గల పట్టణం మీద మనసు ఉండాలి. మనకి అక్కడికి వెళ్ళాలి. అలా మనం జీవించగలిగితే దేవుడు మన విషయంలో కృప చూపుతారు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎంత గొప్ప మాట! మనము కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము అట. ఎంత బాగుందండి! యేసుక్రీస్తుతో కూడా మనము కూడా మహిమయందు, ఎందుకంటే మన జీవం ఇప్పుడు క్రీస్తే. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయన ఇందే నిరీక్షణ ఉందా? భక్తులందరూ కూడా చనిపోయేటప్పుడు యేసుక్రీస్తుని చూస్తున్నాం అంటున్నారండి. మనం ఎవరిని చూస్తున్నాం? మన మనసు ఎక్కడుంది? మన విశ్వాసం అసలు ఎలా ఉంది? దేవుని చెంతకు చేరగలుగుతామా? ఈ భక్తి సరిపోతుందా? మార్పు చెందాల్సింది ఏమైనా ఉందా? ఆలోచించుకోవాలి. ఏ స్థితిగతినైనా సరే దేవుడు మార్చేయగలడు. నిన్ను పుట్టించింది ఆయన. నువ్వు దేంట్లోనూ ఏదో విషయంలో చిక్కుకునుంటే ఆయన తప్పక ఆయన ఆశ్రయిస్తే ఆయన మార్పు చేస్తారు. ఎందుకంటే నువ్వు పరలోకాన్ని పట్టుకునే వీరుడు కావాలి కదా. మరి ఇప్పుడు అందుకు నీ అనారోగ్యాన్ని తీసేస్తాడు ఆయన. నీ మానసిక స్థితిని మార్చేస్తాడు ఆయన. నీకున్న లేమి, కరువు, ఇబ్బంది
ఏదైనా తొలగిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు పరలోకాన్ని సాధించడానికి అవసరమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు ఆయన. ఆత్మ సంబంధమైన విశ్వాసం అలా ఉంటుంది. అబ్రహాం గారికి ఏం అవసరమో దేవుడు ఇచ్చేస్తున్నారు. సంతానం అవసరం ఇచ్చారా లేదా? ఐశ్వర్యం అవసరం ఇచ్చారా లేదా? అబ్రహాం గారిని పిలిస్తే ఖాళీ సంచి బ్యాగ్తో వచ్చేసిన ఆయన్ని అంత గొప్ప పని చేస్తే మిమ్మల్ని నన్ను వదిలేస్తాడు ఆయన? విశ్వసించడం నేర్చుకోవాలి. దేవుడు మన విషయంలో సిగ్గుపడకుండా ఉండేటట్లుగా మనం జీవించడం నేర్చుకోవాలి. అట్టి జీవితాన్ని జీవిస్తే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము చెంతకు చేరిపోతాం. కన్న తండ్రి ఉన్న పరలోకానికి దేవదూతల ద్వారా కొనిపోబడతాం. దృష్టి ఆ వైపు మలచండి. దేవునికి ఇష్టలుగా బ్రతకండి. హనోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడట. దేవుడు తీసుకెళ్లారా లేదా? మనల్ని విడిచిపెడతాడు ఆయన. ప్రతీ జనములో ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో, నీతి కలిగి జీవిస్తారో, వారిని విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. నమ్మకం ఉంచుదాం, నమ్మకంగా జీవిద్దాం, ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగి జీవిద్దాం. శరీరానికి సంబంధించిన మన వెనకాల వస్తుంటాయి, వాటి మీద దృష్టి పెట్టకండి. నీలో నాలో ఆత్మ ఉంది, దాన్ని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నాం మనం? మరణిస్తే ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? మీరు దేవుణ్ణి నమ్మితే ఆయన చెంతకు. ఆత్మ గురించి దేవుణ్ణి నమ్మండి, ఆత్మ గురించి దేవుణ్ణి నమ్మాలి. అవసరమైతే మనం బ్రతకాలనుకుంటే ఆయన ఆయుష్నిస్తారు. రత్నాకర్ గారిని హాస్పిటల్ని తీసుకొచ్చేసిన తర్వాత అయోమయ పరిస్థితుల కుటుంబం అంతా ఉన్నప్పుడు ఏమంటే, డాక్టర్ గారు కూడా మిమ్మల్ని ఎలాగైనా సరే బ్రతకడం కష్టం అంటున్నారు కాబట్టి దేవుడు నమ్ముకోండి, చనిపోతే ఆయనతో ఉందిరు కానీ బ్రతుకుంటే మాతో ఉందిరు కానీ అన్నాం. అంతే, రెండు ఉపయోగాలే. ఆయన నమ్మకుండా చాలామంది ఏమంటారంటే, ఇది తగ్గిపోతే నమ్ముతాను. ఇది తగ్గిపోతే నువ్వు నమ్మటం ఎందుకు? నీ బ్రతుకు బాగాలేనప్పుడే నమ్ము. అయితే నీ బ్రతుకును మార్చేసి మా అందరికీ కూడా సాక్షిగా నిలబెట్టేస్తాడు. అనేకులకు సాక్షిగా నిలబెట్టి వాడుకుంటారు ఆయన. లేదా ఎన్నాళ్ళ నుంచో కష్టపడుతున్నా, ఎప్పుడు పరలోకానికి వెళ్దామా అని మాకంటే ముందెళ్ళిపోయినా మాకు బాయ్ బాయ్ చెప్తావు. అంతే, వీర్రోళ్ళారా అంత కష్టపడుతున్నారా, మీరు ఇంకా లేటుగా ఉన్నారు, అప్పుడే మీ స్థానంలో నేను ఉన్నానంట. ఏదైనా మంచిదే క్రీస్తు నమ్ముకుంటే. మరణం మేలే, చావైతే లాభమే, బ్రతికితే క్రీస్తు కొరకే. అది నిజమైన విశ్వాసం. అట్టి విశ్వాసం కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహిమల రాజా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, మీకు వందనాలు స్తోత్రములయ్యా. నాయన అబ్రహాం గారు ఆత్మీయ సంబంధమైన విషయంలో అతని ఎంత విశ్వాసం కలిగి ఉన్నారయ్యా. ఆయన నేత్రాలు పరలోక పట్టణాన్ని చూస్తున్నాయి నాయన. మేమైతే లోక సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నాం తండ్రి. మా బ్రతుకులు మార్చండి. మేము బాగుపడిన తర్వాత మీ దగ్గరికి రావడం కాదు బాబు, నేను ఎలా ఉన్నామో అలానే వచ్చేమంటున్నారు. మీరు బాగు చేసుకునేవారు మీరు తప్పక మా విషయంలో ప్రభు చూపు నడిపిస్తారు. మీ కుమారు అమ్మ గారిని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి.